చూస్తే రవితేజ ఇమేజ్ అంటే దేవిశ్రీ ప్రసాద్ కి ఒక 30% టికెట్ సేల్స్ గా ఉంది. ఎస్ ఆర్ నో? మూడు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చిన దేవికి థ్యాంక్ యూ దేవి. ఇది నేను గుర్తుపెట్టుకుంటా, ఓన్లీ నాన్నగారికి ఇస్తున్నా, 150 నుంచి వస్తున్నా. మాకు కూడా కొంచెం దయచేసి కొంచెం ఇవ్వండి, ఇలాంటి సాంగ్ చేయాలని నాకు కూడా ఉంది ఆన్ స్క్రీన్. అలాగే ఆతర్ వెంచల్ గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ, మా రైటర్స్కి కోన గారికి, చక్రవర్తి గారికి, అండ్ కొరియోగ్రాఫర్స్కి, ఈ సాంగ్ చేసిన కొరియోగ్రాఫర్స్ అందరికీ, శేఖర్ మాస్టర్కి, మిగతా కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇంత మెమరబుల్ ఫిలిం. ఒక డైలాగ్ ఉంది చిరంజీవి గారికి వాళ్ళ తమ్ముల మీద ఎంత ప్రేమ, ఎంత పిచ్చో, లేకపోతే ఇంక ఏదైనా అనుకోండి, అది ఎలా దాన్ని ఒక ఒక దానికి ఒక ఈక్వల్ ఎగ్జాంపుల్, ఎలాగే ఎంత ఎంత ఇష్టం చిరంజీవి గారికి తమ్ముడి మీద ప్రేమ అంటే, నేను ఒకే ఒక సీన్ వాల్టర్ మీరేలా ఉంది, అది వాళ్ళ తమ్ముళ్ళు కాబట్టి ఆయన కామ్గా ఉన్నారు. బాసు లెఫ్ట్ హ్యాండింగ్ ఇచ్చుకోండి రవి అన్నప్పుడు ఆ డైలాగ్ ఇంక ఎవరైనా అనుంటే ఏమయ్యేది? అది ఆయన తమ్ముడు రవి కాబట్టి ఆయనకి తమ్ముల మీద ఉన్నంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది కాబట్టి ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా ఆయన ఏదైనా అనగలిగితే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అనగలరు ఆయన. మామూలుగా చిరంజీవి గారు బాగా క్వైట్గా ఉంటారు, బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు, అవునా కాదా? ఆయన క్వైట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం, ఆయన క్వైట్గా ఉంటేనే ఇంత మేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఇతరులకి ఇతరులకు తెలియదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుద్దో అని. సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి, మేమందరం వెనకాల క్వైట్గా ఉన్నాం, మేమందరం ఉన్నాం క్వైట్గానే చెప్తున్నాం మేము క్వైట్గా ఉండమని. మా వరంగల్ ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ టైం రంగస్థలం సినిమా షూటింగ్ అప్పుడు మా చరణ్ చెప్పాడు, డాడీ రంగస్థలంలో ఆ ఫస్ట్ టైం నేను విలేజ్కి వెళ్ళాను, అప్పటిదాకా విలేజెస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, అక్కడ మనుషులు ఎంత స్వచ్ఛంగా ఉంటారు, అక్కడ ఫుడ్ ఎంత ఆర్గానిక్గా ఉంటుంది, ఆ మనుషుల ప్రేమ అంతా ఇంత కాదు అంటూ వాళ్ళ అక్కడ ప్రేమ గురించి కానీ, అక్కడ వాతావరణం గురించి కానీ, అక్కడ ఉండే ప్రతిదాన్ని అతను ఎంజాయ్ చేస్తూ చేశాడు సినిమా. అందుకనే ఆ సినిమాలో మనకి చరణ్ కనపడాడు, ఆ చెవిటితో ఉన్నటువంటి చిట్టిబాబు మాత్రమే కనబడతాడు మనకి. ఇప్పటికీ తన పెర్ఫార్మెన్స్కి ఈరోజు కూడా ప్రతి ఒక్కరు దాన్ని గుర్తిస్తారు, దాని గురించి చెప్తూ ఉంటారంటే కనుక చరణ్కి ఎలాంటి జాతీయ అవార్డులు రాకపోవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళ గుండెలు ఇప్పటికీ దాని గురించి, చిట్టిబాబు గురించి ప్రశంసిస్తారంటే దాని ప్రభావం ఎంత, ఎన్ని నేషనల్ అవార్డులు వస్తే దానికి ధీటుగా ఉంటుందో చెప్పండి. అలాంటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. నాకు తను చరణ్ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో మరొక విశ్వరూపం చూపించాడు, ఎన్నో రకాల షేడ్స్తో ఆ క్యారెక్టర్ ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ తను తారకు కలిసి చేసినటువంటి కీరవాణి గారి స్వరకల్పనలో రాజమౌళి యొక్క దృశ్యాలతోటి, అలాగే ప్రేమ్ రక్షిత్, అలాగే మన బోసు గారు ఆయన లిరిసిస్ట్గా ఆ చేసిన ఆ సాంగ్ ఈ రోజున గ్లోబల్ అవార్డు పొందడమే కాకుండా ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్ళిందండి. ఇంతకంటే మనకు గర్వ కారణం మన తెలుగు వాళ్ళకి ఇంకేముండదో చెప్పండి. అందులో మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వించదగ్గటువంటి గొప్ప ఘడియ ఆస్కార్ నామినేషన్ అవ్వడం, అందులో మా రామ్ చరణ్ ఉండటం అన్నది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తన స్థానంలో నేనే ఉన్నట్లుగా నా భావన కలుగుతుంది. థ్యాంక్ యూ రా చరణ్, థ్యాంక్ యూ, ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ రా. ఆ గొప్ప ఫీట్లో మనందరం భాగస్వాములు అవ్వటం తెలుగు వాళ్ళందరికీ, దేశానికి కూడా గొప్ప గర్వ కారణం అది. సో ఆ రోజులో చరణ్ చెప్పాడు, డాడీ ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు
ఒకప్పుడు మన ప్రొడ్యూసర్స్ రామారాయుడు గారు, లేకపోతే మన మామ అల్లు అరవిందు, మన అశ్విన్ దత్ గారు, కేఎస్ రామారావు గారు, ఇలాంటి గొప్ప ప్రొడ్యూసర్ ఆ రోజు నేను ఎలా చూసుకునేవాళ్ళు, నేను చిన్నవాడిగా పసివాడిగా నేను చూసినాను. అదే రకమైనటువంటి హీరోని చూసుకోవడంలో కానీ, హీరోకి అన్ని రకాల వసతులు కల్పించడంలో కానీ వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రొడ్యూసర్స్కి నేను ఎప్పుడు సినిమా చేస్తూనే ఉంటాడు అంటే అలాంటి ప్రొడ్యూసర్ కావాలని ఆ రోజు నాతో చెప్పిన మాట వాస్తవం చెప్పిన తర్వాత ఆ విషయం రవి నవీన్కి చెప్పారు. సార్, మళ్ళీ మీరు సినిమాలు చేయడం మొదలు పెడితే కనుక అవకాశం మాకు ఇవ్వండి అన్నారు. ఖచ్చితంగా అని మాట ఇచ్చాను. ఇదిగో ఇప్పుడు జరిగింది. ఆ మాటకు ప్రతిఫలంగా వాళ్ళు సంస్థ నుంచి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నాకు ఇవ్వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ఆ నిర్మాతలిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక నిర్మాతగా వాళ్ళు చేసేది ఏమిటి అని అనుకుంటారు. ఈ రోజుల్లో నిర్మాత అంటే కనుక డబ్బులు పెట్టి ఒక క్యాషియర్ లాగా ఉంటున్నారు, అలా కాదు. దానికి మించి నిజమైన నిర్మాతలకు నిర్వచనంగా నిలబడ్డారు వీళ్ళిద్దరు. వారికి నా అభినందనలు, ధన్యవాదాలు. నేను అదే కోరుకుంటాను. ఎందుకంటే నిర్మాత అనే డబ్బు ఎంతకన్నా అంత ఇచ్చేయడం కాదు. డైరెక్టర్ నాకు ఏదైనా ఎపిసోడ్ కావాలి అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, అది ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఎంత ఖర్చు అయినా సరే, అలాగే ఒక ఓషన్ ఎపిసోడ్లో హీరో గారిని నేను ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నాను, అది ఓషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, షూటింగ్ అప్పుడు కూడా శ్రమతో కూడుకున్నది అంటే ఎంత ఖర్చు అయినా ఎన్ని రోజులైనా సరే మన హీరో గారు ఎస్ అని అంటే కనుక మాకు అసలు అభ్యంతరం లేదండి. ఎన్ని కోట్లేస్తే మేము ఖర్చు పెడతామన్నారు. ఆ విధంగా ఆ ఎపిసోడ్కి నేను నా పార్టిసిపేషన్, నేను నా కష్టం పక్కన పెడితే కనుక వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులతో ఈ రోజున హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఆ ఓషన్ ఎపిసోడ్ వచ్చింది అంటే అది అంతా ఇంత కాదు. అది ఆగిందా? ఒక సాంగుకి నాకు చిన్న షిప్ యార్డ్ లాంటిది కావాలి అంటే షిప్ నిజమైన షిప్ యార్డ్ని ఒక హైదరాబాద్ నడిబొడ్లో వాళ్ళు నిర్మించారంటే అది ఆశా విషయం కాదు. దానికి కారణం వాళ్ళ ఖర్చు, వాళ్ళ శ్రద్ధాశక్తులు, డైరెక్ట్ ఇచ్చే గౌరవం, వాళ్ళ సినిమా అత్యద్భుతంగా ఉండాలి, ఆ ప్యాషన్, వాటికి అనుకూలంగా ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ కూడా దానికి సహకరించడం అనేది అత్యద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడాను ఆర్థర్ విల్సన్ చాలా బాగా తీశాడు, అద్భుతం చూపించాడు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే మా చిరంజీవిని పాత చిరంజీవిలా చూపించాడు, 30 ఏళ్ల క్రితం గ్యాంగ్ లీడర్లో ఉన్న చిరంజీవిలాగా మాకు చూపించారు అంటే నేను తీసుకున్న శ్రద్ధాశక్తులు, నేను పడ్డ కష్టం ఫిజిక్ మెయింటైన్ చేయడానికి కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడంలో కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నన్ను తెర మీద అందంగా చూపడానికి ఆర్థర్ విల్సన్, ఇవన్నీ ఉన్నా సరే మనల్ని డ్యాన్స్ స్టెప్స్ వేయించే మ్యూజిక్ లేకపోతే చప్పగా సాగేదేమో. అలా కాకుండా ఎగ్జైటింగ్గా అడ్రినల్ రష్ తోటి ఉత్సాహంగా జరిగింది అంటే కనుక దేవి శ్రీ ప్రసాద్ అతను ఇచ్చినటువంటి పూనకాలు లోడింగ్ కానివ్వండి, అయ్యా సాంగ్స్ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే చక్కటి మెలోడీస్ ఇచ్చాడు, ఒకటి చిలిపి సాంగ్ ఇచ్చాడు, 2 ఊరమాస సాంగ్స్ ఇచ్చాడు. ఈ సాంగ్స్ తోటి ఈయన నేను మళ్ళీ ఎంత రెచ్చిపోయానంటే అంత రెచ్చిపోయాను. వాడు శేఖర్ మాస్టర్ అంత బాగా చేయించగలిగాడు నా చేత. అలాగా శేఖర్ మాస్టర్ తను చేసినందుకని థ్యాంక్ యూ. సో శేఖర్ మాస్టర్ గారికి, అలాగే ఆ యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చేసి దుమ్ము దులిపిస్తారు, అది ఒక ఇంటర్వెల్లో అనిపించలేదు, క్లైమాక్స్ మించి ఉంది, అది సినిమాకి ఆయుపట్టు. అక్కడ రామలక్ష్మణులు మాస్టర్ చేసినటువంటి వాళ్ళ ఫైట్ సీక్వెన్సెస్, యుద్ధ సన్నివేశం అత్యద్భుతం. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ ఓషన్ ఎపిసోడ్ కానివ్వండి, ఆ తర్వాత ఎండ్లో ఒక మ్యాడ్ మ్యాక్స్ లాంటి ఒక చేజ్ కానివ్వండి, ఇవి చేసింది పీటర్ హెయిన్స్ అద్భుతంగా చేశాడు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి కష్టపడి పనిచేశారు. అందుకని వాళ్లే కాకుండా ఇందాక మీరు చూసినటువంటి ఏవి ఉంది అది నేను స్వయంగా షూట్ చేసి ఎడిట్ చేసి అది బయట ప్రపంచానికి తెలియాలి అన్నాను. ఒక గ్లాజీగా ఉండి కలర్ఫుల్గా ఉన్నటువంటి ఒక సినిమా వెనుకాల ఎంతమంది చెమట ఉంది, ఎంతమంది కాయ కష్టం ఉంది. ఆ మంచులోను -8 డిగ్రీల మంచులోను, అలాగే వర్షాకాలం బురదలో, మారడిమిల్లి ఎండల్లో ఎంతగా కష్టపడ్డారు. వాళ్ళ కష్టం ప్రజలకు తెలియాలి. ఒక సినిమా ఇంత బాగా ఇంత గ్లామర్గా ఉండటం వెనకాల ఇంత కష్టం ఉంటుందా అని తెలియాలి అని చెప్పి చేసేందుకు వాళ్ళు దాన్ని ఆదరించారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ కష్టానికి మీరు అందరూ అభినందనలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
అంతమంది ఉంటారు ఈ సినిమా వెనకాల. అలాగే ఈ సినిమాకు సంబంధించి నటీనటుల పరంగా వస్తే ఫస్ట్ నేను చెప్పుకోవాల్సింది రవితేజ. ఇందాక రవితేజ గురించి మాట్లాడినప్పుడు రవితేజని చూస్తుంటే నాకు ఒక మరో పవన్ కళ్యాణ్ లాగా అనిపిస్తాడు. ఇంకా చిన్నప్పుడు ఇద్దరు యంగ్ వయసులో ఉన్న ఇద్దరు ఒకేలాగా ఉండేవారు నాకు. అందులో అతను చూస్తుంటే ఒక సోదరభావం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగా అనిపించేవాడు. ఒకరోజు డైరెక్టర్గా నాతో అన్నారు, అన్నయ్య మీరు ఆ జీప్లో ట్రావెల్లో నేను చూశాను, మేకప్ మ్యాన్ రావడం కానీ, మీకు గ్లిజరని ఇవ్వడం కానీ, మీరు కంట్లో పెట్టుకోవడం కానీ, మీరు బా ఆర్ధతోటి బాధతోటి తమ్ముడిని కాపాడుకోవాలనే ఒక తొందరలో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ మీరు గ్లిజరిన్ వాడలేదు. నేను సినిమా ఆ షూటింగ్ సమయంలో నేను అన్నీ ఫోకస్ అయ్యలేదు, కానీ ఫస్ట్ నేను ఎడిటింగ్ తర్వాత చూస్తే కనుక అన్నయ్య ఎంత ఇన్వాల్వ్ చేశారు, చిన్న చిన్న బిట్టు ఆ కంగారు తమ్ముని కాపాడుకోవాలన్న తాపత్రయం, త్వరగా వెళ్ళాలని ఈ తాపత్రయం ఎంత బాగా చేశారన్నయ్య అంటే నేను ఒకటే అన్నాను, ఇక్కడ తమ్ముడే వీడు కానీ చనిపోయే సమయంలో స్టాబ్ అయ్యి ఉన్నప్పుడు నాకు అక్కడ పవన్ కళ్యాణ్ని గుర్తు తెచ్చుకున్నాను. ఆ సిచ్యువేషన్లో నా తమ్ముడిని నేను తలుచుకుంటూ చేశాను, ఈ తమ్ముడి మీద ఆ యొక్క ఫీలింగ్ని బయటపెట్టాను. అందుకనే అది ఎవరు పెర్ఫార్మెన్స్ గురించి నేను కావాలని చేసినట్లుగా లేదు, ఆటోమేటిక్గా ఆ బాధ ఆ ఆర్ద్రత ఆ కంగారు అన్నీ రావడానికి కారణం తమ్ముడు లాంటి ఫీలింగ్ నాకు వాడి మీద ఉండబట్టి, అందులో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని చేయబట్టి జరిగిందని ఇట్ ఈస్.